మంత్రిగా చేశారు మీరు, చాలా క్లియర్ గా బడ్జెట్ లోని 3 సిలిండర్లకి 2500 కోట్లు అవుతుంది. మొదటి విడతగా మొదటి సిలిండర్ కి 800 కోట్లు మేము విడుదల చేస్తున్నాము, దీనికి 2500 కోట్లు అవుతుంది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు, ఒక్కొక్క సిలిండర్ ఇస్తారు కానీ 3 సిలిండర్లు తీసుకెళ్ళి ఒకేసారి ఇంట్లో పెట్టరు కదా సార్? 3 సిలిండర్లు తీసుకొచ్చి ఎవడని పెట్టుకుంటారు ఎవడైనా? ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత ఈ టైం టు టైం బాండ్ లోని మీరు బుక్ చేసుకోండి, ఆ సిలిండర్ మేము ఫ్రీ ఇస్తామని చెప్తున్నాం. 2500 కోట్లు తిరిగి కేటాయించాం, బడ్జెట్ లో కేటాయించాం 800. అది కాదు సార్, ఒకసారి వినండి సార్. ఇప్పుడు 100-150 రోజులు దగ్గర దగ్గర మేము పడతా ఉంటే 7 నెలలు అని చెప్పేసి మాట్లాడితే ఎలాగ సార్? ఇప్పుడు 1-1 రోజు అమ్మఒడి కూడా ఆ రోజు సంవత్సరం తర్వాత ఇచ్చున్నారు వీళ్ళు, అలాగే మేము అంతవరకు కూర్చుంటామని చెప్పలే, 1-1 చేసుకొని వస్తున్నాం. ఈ రోజు బడ్జెట్ ని ప్రిపేర్ చేయడానికి వీళ్ళు 6 నెలలు పట్టింది అని మాట్లాడుతున్నారే, 6 నెలలు ఎందుకు పట్టింది సార్? అసలు ఏ ఇందులో డబ్బులు తీసుకొచ్చి ఎందులో పెట్టారో తెలియదు, ఎందులో డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఏ దేనికి వాడారో కూడా తెలియదు. అవన్నీ సెట్ చేసి చూసుకోవడానికి మాకు 6 నెలలు పట్టిందంటే 5 సంవత్సరాలు జరిగిన అన్యాయాలు సార్ అవన్నీ. సో ఒకసారి ఆలోచించుకోవాలి. అధ్యక్ష ఒకటి, ఇప్పుడు ఎల్ఓపి గారు అంటే ఇప్పుడు మా మినిస్టర్ గారు చెప్పినట్టు గౌరవం ఉంది, సీనియర్ గా ఉన్నారు. వాళ్ళ నాయకుడేమో ఆయన ఇంట్లో ఇంట్లో పడుకుంటారు, నువ్వు పోయి కౌన్సిల్ అంటే విభజించే పాలిసి అక్కడ వాళ్ళు రారు, ఇక్కడ నువ్వు పోయి మాట్లాడి పంపించారు అధ్యక్ష, అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే అమ్మఒడి అన్నారు సంవత్సరం పాటు చివరి లాస్ట్ ఒక ఫస్ట్ ఇయర్ ఎక్కితేశారు, 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు, అవన్నీ కనిపించట్లేదు వాళ్ళ మోసాలు. మేము ఈరోజు వచ్చాము, ఒక్కొక్కటి ఇప్పటికీ సూపర్ 6లో 3 పథకాలు తీసుకొచ్చాము, మిగిలిన వాటికి కూడా మేము బడ్జెట్ లో పెట్టాము, అవన్నీ వదిలేసి ఏదో జరిగిపోయిందని మాట్లాడడం కరెక్ట్ కాదు. సభని మైక్ ఉంది కదని సభని తప్పుదా పట్టించారు అధ్యక్ష. నేను మన ఎల్ఓపి గారు చెప్తున్నా, మీ సభ్యులు చెప్పండి, అందరం మాట్లాడి మేము కోరుకుంటున్నాం, సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేద్దాం. మీరు ఎవరైతే అసత్యాలు చెప్పి రెచ్చగొట్టే విధంగా చేయకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడి మేము పూర్తిగా సహకరిస్తాం. క్లోజ్ చేయండి. వచ్చి అబద్ధాలు ఇవన్నీ ఈ సభ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ముఖాలు అసత్యాలు మాట్లాడి వాస్తవ దూరం అయితే అవి చెప్పిన తప్పేదాన్ని. మీరు 800 పెట్టారు, 3 సెల్లు అన్నారు, 1 సెల్లు కోసం సరిపోతుంది అది. మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన 2400 కోట్ల బడ్జెట్ లో 1 సెల్లు సరిపోతుంది ఈ సంవత్సరంలో. ఎందుకంటే బడ్జెట్ అనేది సంవత్సరం ఏప్రిల్ వరకు అధ్యక్ష, ఈ బడ్జెట్ ఈ 3 నెలలు కాదు, ఇది ఏప్రిల్ వరకు ఈ బడ్జెట్. ఏప్రిల్ లోకి 1 సెల్లుతో సరిపెట్టుకోవాలా లేకపోతే మళ్ళీ ఇస్తారా అని ఆవిడ ప్రశ్న రేఖిస్తుంది, అంతేగాని అంటే అదే అది చెప్పచ్చు కదా. దాని ప్రకారం క్యాలెండర్ ఇచ్చాం, 4 మంత్స్ కి ఒక స్లాట్ ఇచ్చాం, మొదట ఇంప్లిమెంట్ చేసి చెప్పాం. కానీ మీరు చేసిన అప్పులు, మీరు చేసిన డైవర్షన్స్, మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కురారెళ్ళప చేసిన, మేము వెతుక్కోలు చేసి బడ్జెట్ లో ముందుకు వచ్చామండి. మీ పాపాలు కడుగుతున్నాం మేము, మీరు చేసిన పాపాలు కడుగుతున్నాం. చర్చ ఈవెంట్ అవుతుంది. ఎల్ఓపి గారు కూర్చోండి, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు కూర్చోండి, కూర్చోండి మేడం, క్లోజ్ చేయండి, ముగించండి, ముగించండి మేడం. అరే అరే అరే, చర్చ ఈవెంట్ మంత్రి గారు ప్లీజ్. కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోండి దయచేసి మేడం, కూర్చోండి, కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి మంత్రి గారు, కూర్చోండి, కూర్చోండి, మీరు కూడా కూర్చోండి, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. రవిబాబు గారు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి.
కూర్చోండి సునాయనరాజు గారు కూర్చోండి, అప్పలరెడ్డి గారు కూర్చోండి, అప్పలరెడ్డి గారు కూర్చోండి, బాషా గారు కూర్చోండి, కూర్చోండి ఇజాల్ గారు కూర్చోండి, కూర్చోండి 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 ఇజాల్ గారు నా అధ్యక్ష కూర్చోండి. గౌరవ సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు, మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో మీరు ఉన్నారు హౌస్ లో, మీరు ఉన్నారా హౌస్ లో, మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి, మా తల్లిని అవమానించారు. అక్కడ శర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏ నాడు మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏ నాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదా? మేము ఏనాడు మాట్లాడదా? మా సభ్యులు ఏనాడు మాట్లాడదా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ కు వచ్చారు, ప్రతిరోజు హౌస్ లో నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ పెట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏం కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము, మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్న కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడనే కూర్చోను, కూర్చోండి, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు సార్, ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు సందర్భం సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించారు సార్? ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు, దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సంబంధం సందర్భం మాట్లాడుకుని ఏం చేసినా రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా ఉందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. అధ్యక్ష ఒక తప్పు కానీ దాన్ని మీరు సమర్థించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, సమర్థించట్లేదు అంటారు సార్. అధ్యక్ష, అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం, ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి, దానికనే ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 ఇయర్ హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి, ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు రాకపోతే అర్థం అవట్లేదు. ఒకసారి అధ్యక్ష సార్, ఇప్పుడు